मंत्री केटीआर चोरव तो तलसेमिया बाधितुलकु वार कुटुंब सभ्युलकु ऊरट लभिंचिंदी। तलसेमिया रोगुलकु सरैन समयानिकि रक्त मार्पिडि एंत मुख्यमो तेलिसिंदे। लाक్డౌన్ నేపథ్యంలో ఈ పాస్ విషయంలో ఎదురైన ఇబ్బందిని జీపీ సింగ్ అనే వ్యక్తి మంత్రి కేటీఆర్ ను ట్విట్టర్ లో ట్యాగ్ చేస్తూ తన బాధను పంచుకున్నారు। తన మనవరాలు తలసేమియా బాధితురాలని పూణేలో దీననాథ్ మంగేష్కర్ ఆసుపత్రిలో సాధారణ రక్త మార్పిడి కోసం రిజిస్టర్ చేసుకున్నామని, తనకు ఈ నెల 23వ తేదీన రక్త మార్పిడి జరగాల్సి ఉందని, అయితే స్థానికంగా ఈ పాస్ అప్లై చేస్తే నిరాకరించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు। తనకి రక్తం సకాలంలో ఇవ్వకపోతే చాలా ప్రమాదం ఏర్పడుతుందని ఈ విషయమై వివరాలు తెలియజేస్తూ తన కోడలు మళ్ళీ ఈ పాస్ కోసం దరఖాస్తు చేసిందని, దయచేసి ఈ పాస్ ఇప్పించగలరని వేడుకున్నట్లు ఆయన పేర్కొన్నారు। దీనిపై స్పందించిన మంత్రి కేటీఆర్ తలసేమియా బాధితులను ప్రత్యేక పరిస్థితులుగా గుర్తించి పాసులు జారీ చేసే విషయంలో సిబ్బందికి తగు సూచనలు ఇవ్వాల్సిందిగా రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ డీజీపీ మహేందర్ రెడ్డిని కోరారు। తక్షణమే స్పందించిన డీజీపీ అన్ని మెడికల్ ఎమర్జెన్సీలను ఈ పాస్ పోర్టల్ తెలంగాణ స్టేట్ పోలీస్ వెబ్సైట్ ద్వారా సులభతరం చేస్తున్నట్లు తెలిపారు। ఈ మేరకు సమన్వయం చేసుకునేలా సమస్యలు పరిష్కరించేలా అందరి అధికారులను ప్రత్యేకమైన సూచనలు జారీ చేయడమైందని తెలిపారు। వృత్తి ధర్మాన్ని బాధ్యతను